ఇక వివరాల్లోకి వెళ్తే, సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రత్యేకమైనది అని శాసన మండలి సభ్యులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన టెట్ డిఎస్సి పరీక్షల నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకుని జగంపేట నియోజకవర్గంలోని టెట్ డిఎస్సి పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందించాలనే ఉద్దేశ్యంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా గోదావరి కోచింగ్ సెంటర్ సౌజన్యంతో నిర్వహించనున్న టెట్ డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జగంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దనున్న కాపు సామాజిక భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, శాసనమండలి సభ్యులు యనమల రామకృష్ణుడు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్కు సంబంధించిన స్టడీ మెటీరియల్ను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఆవిష్కరించి ఈ సందర్భంగా విద్యార్థులకు అందజేశారు. పోటీ పరీక్షలకు సిద్ధపడే అభ్యర్థులు పట్టుదలతో అన్ని విధాలా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. మంచి సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది అత్యంత కీలకమైన బాధ్యత అని, సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రత్యేకమైనదని శాసనమండలి సభ్యులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. జగంపేట నియోజకవర్గానికి కేజీ నుంచి పీజీ వరకు విద్య, నాణ్యమైన వైద్యం సామాన్యునికి అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం చాలా ఏళ్లుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న యువతకు మంచి రోజులు వచ్చాయని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, పిఠాపురం జగ్గంపేట టీడీపీ జనసేన పార్టీ నాయకులు, పెద్దాపురం ఆర్డీఓ జే సీతారామరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అయితే నా ఆలోచన ఎంతవరకు నెరవేరుతాయో నాకు తెలియదు, కానీ
లేదు సెకండ్ అటెంప్ట్ ఆఫ్టర్ మోర్ ఇది ఓకే అందరూ అన్ని ఎగ్జామ్స్ సెట్ అవ్వాలి నాకు ఎగ్జామ్ కంపెనీ రాదు సో నేను ఎంసెట్ సెట్ అవ్వాలి యూపీఎస్సీ పని రాదు సెట్ అయ్యాను సో అలా అందరూ అన్ని ఎగ్జామ్స్